హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్లో వచ్చేసేసి మేము మా అమ్మమ్మ కార్యక్రమం అండ్ ఆల్సో మేము మణికర్ణక ఘాట్లో చేసిన అపరాణ స్నానం చూపించబోతున్నాము క్షేమేశ్వర్ గాడి దగ్గర అయితే ఉన్నాము కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ అయితే మా అమ్మమ్మ గారి కార్యక్రమం మొదలైందండి గంగా నదిలో హస్తకి నిమజ్జనం చేయడం అనేది ఎంతో పుణ్యం అండి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ హస్తికలని బర్ణిక ఘాట్లో అయితే కల్పనిస్తారండి గంగా నదిలో ఈ హస్తికలు కలిపితే ఆ చనిపోయిన మనిషికి వేరే జన్మ ఉండదు అని చెప్పి అంటారు మనిషికి మొత్తం ఏడు జన్మలు ఉంటాయని అందరికీ తెలిసిందే కదండి ఇక్కడ ఈ పంతులు గారు ఏం చెప్పారంటే ఆ ఏడు జన్మలలో ఏదో ఒక జన్మలో అయినా కాశీలోనే పుట్టి కాశీలోనే చనిపోతారు అని చెప్పి చెప్పారండి ఇక్కడ ఈ సేమేశ్వర్ ఘాట్లో ఒక లింగం అయితే ఉందండి ఈ లింగం దగ్గర కాలభైరవ స్వామి అనేది పడుకుని ఉన్నారు ఇప్పుడైతే మేము మణికర్ణిక ఘాట్లో మా అమ్మమ్మ గారి హస్తికలు కలపడానికి అయితే పోర్ట్ మీద వెళ్తున్నాము మా కార్యక్రమం అనేది నైన్ థర్టీకి అయితే మొదలైందండి నైన్ థర్టీకే చాలా ఎండగా ఉంది మేమైతే ఇప్పుడు మరణికర్ణిక గాటికి లెవెన్ థర్టీకి అయితే బయలుదేరాము లెవెన్ థర్టీకి నార్మల్గా ఎండు ఉంటుంది కానీ ఇక్కడ డబల్ ఎండ్ అయితే ఉందండి ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ అలా ఉంది ఎండ్ అయితేను మనకరినిక ఘాట్లో ట్వెల్వ్ ఓ క్లాక్కి స్నానం చేయడం అనేది ఎంతో పుణ్యమండి దాన్ని అపరాన్న స్నానం అని అంటారు అక్కడ ఎందుకు చేయాలి అని అంటే ఆ టైంకి మొత్తం సకల దేవతలు అందరూ వచ్చి అక్కడ స్నానం చేస్తారు అని చెప్పి అంటారండి వాళ్ళ చూపు మన మీద పడితే మన జన్మ ధన్యమవుతుందని కూడా అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది విశ్వనాథ్ ఘాట్ అండి ఇక్కడ దిగి మీరు ఆ మెట్ల మించి డైరెక్ట్గా విశ్వనాథ్ గుడికి అయితే వెళ్ళొచ్చు ఇలాగా ఇన్ని ఘాట్లన్నీ చూస్తూ ట్రావెల్ చేస్తుంటే అదొక రకమైన ఫీలింగ్ అనేది వస్తుందండి అలా గంగా నదిలోంచి వెళ్తూ ఉంటే ఆ గంగా నది చల్లదనం పైనుంచి ఎండ అలాగా తెలియని ఫీలింగ్ అయితే వస్తుందండి ఇప్పుడైతే మేము మణికర్ణిక ఘాట్లో మా అమ్మమ్మగారి హస్తకళను అయితే నిమజ్జనం చేసేసామండి ఇక్కడ మేము దిగి అపరాన స్నానం అయితే చేస్తున్నాము చూశారు కదండి అపరాన స్నానం అయితే చేస్తున్నాము ఇక్కడ సంకల్పం చెప్పుకొని అపరాన్న స్నానం అయితే చేసామండి ఈ మణికర్ణిక ఘాట్ దగ్గర మెట్లయితే చాలా నాచు పట్టేసి జారిపోతున్నాయండి ఏ మాత్రం తప్పటడుగు వేసినా ఇంక మనం గంగలోనే ఉంటాము స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ మేమైతే చాలా బిజీగా ఉన్నాము మేము కాదు నేను ఎందుకంటే స్టేటస్ పెట్టడంలో నేను వీడియో తీయడంలో మా అక్క ఇంకా పిల్లలేమో అమ్మా నాకు ఫోన్ కావాలి చూస్తా అని చెప్పి వాళ్ళ బిజీలో వాళ్ళు సో ఇక్కడ అయితే ఇది దిస్ ఈజ్ ద మోస్ట్ మెమరబుల్ ట్రిప్ ఇన్ అవర్ లైఫ్ అండి ఈ ట్రిప్ నేనైతే అస్సలు మర్చిపోలేను పిల్లలతో అయితే పిల్లలతో వెళ్ళిన ప్రతి ట్రిప్ మోస్ట్ మెమరబుల్ కానీ ఇది మాత్రం చాలా 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 బెస్ట్ మెమరబుల్ ట్రిప్ అండి నాకైతేను ఇప్పుడైతే మేము సేమేశ్వర ఘాట్కి అయితే వచ్చేసామన్నమాట ఈ సేమేశ్వర్ ఘాట్ నుంచి మేము సో ఇక్కడ నుంచి మేము కరివేరవార సత్రంకి వెళ్ళి భోజనం చేసేసామండి భోజనం చేసిన తర్వాత మా రూమ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి